హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీస్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు మండే వచ్చేసింది హాయిగా హైదరాబాద్లో చల్లని వాతావరణం నిన్నటి నుండి చిరు జల్లులు కురుస్తూ ఉన్నాయి సో రెండు రెండున్నర ప్రాంతంలో ఈ చిరు జల్లుళ్ళన్ని కూడా ఆగిపోయాయి ఓకే అలాగే వ్యాక్సిన్స్ కూడా ఆగిపోయాయి రెండో డోసు ఇప్పుడు ప్రజెంట్గా అందుబాటులో లేదు కొద్ది రోజుల తర్వాత వస్తాయి అని చెప్పేసి మనం వాళ్ళు అనుకున్నారనమాట అలాగే ఇక కోవాక్సిన్ ఎక్కడ కూడా దొరకట్లేదు ఫస్ట్ స్టార్టింగ్ డోసులు అన్నీ కూడా తయారు చేసి విదేశాలకు పంపించారు ఇప్పుడు మన దగ్గర వేసుకుందామంటే లేనటువంటి పరిస్థితి కోవిషీల్డ్ కూడా అందుబాటులో లేవు ప్రజెంట్గా కొన్ని కొన్ని చోట్లలో మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి చెబుతున్నారనమాట అలాగే రజనీకాంత్ గారు కొన్ని డబ్బులు ఇచ్చేశారు అలాగే విటమిన్ సి మనకు ఎందులో వస్తుంది సరూర్ నగర్లో ఒక నూట రెండు సంవత్సరాల బామ్మకి కరోనా జయించింది ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడబోతున్నాం మన మామా అనే కార్యక్రమంలో సో మీరు లేసారు ఇంకా మీ వైఫ్ లేవలేదా ఇంట్లో మీ వైఫ్ నిద్ర లేవాలంటే ఒక చిటుకా ఉంది నా దగ్గర జనరల్గా ఎర్త్క్వేక్ వచ్చినా లేవరట స్ట్రోమ్ వచ్చినా లేవరట సునామీ వచ్చినా కూడా లేవరట కానీ హస్బెండ్ ఫోన్ రింగ్ అయింది అనుకో లేచి కూసుంటారు మీ ఆవిడ తొందరగా నిద్ర లేవాలంటే ఊరికి నేను మీ ఫోన్ రింగ్ చేసి అక్కడ పెట్టండి సరిపా ఏమండి ఇంత మార్నింగ్ ఎవరండి ఫోను అదే చెల్లి చేసింది అవునా ఈ టైంలో చేసింది ఏంటండి అదే ఏదో మాట్లాడుతుంది అయినా ఇప్పుడు ఏం మాట్లాడుతారండి ఓకే చెల్లెతోటి నేను మాట్లాడేది మా చెల్లెతో మీ చెల్లెతో నిద్ర మొత్తం మొత్తం పోతుంది ఐక్య మరి టీలు కాఫీలు కూడా తాగారా లేదా సో వ్యాక్సిన్ వేయించుకున్నారా అందరూ మాస్కులు పెట్టుకున్నారా శానిటైజర్ పెట్టేసుకున్నారా శానిటైజర్ ఏందో కానీ నా చేతులైతే అయితే మస్తు తెల్లగా అయినాయి తెలుసా శానిటైజర్ పెట్టుకుంటే మామ ఏమేమి మార్పులు వచ్చినాయి నీలోన అంటే చెవులు నొప్పిలేస్తున్నాయి నాకు బాగా చేతులన్నీ కూడా తెల్లగా అయిపోయాయి నా ధనరేఖ ఎక్కడ మాయమవుతుందో అని నాకు టెన్షను అలాగే నా సరళయ రేఖ ఎక్కడ మాయమై టెన్షన్ ధనరేఖ మాయమైనా పర్వాలేదు కానీ పెళ్లి వేసుకునే అమ్మాయి రేఖ మా మారిపోయిందనుకో అక్కడ ఇబ్బంది అయిపోయింది ఇంకేం ప్రాబ్లం వచ్చేస్తున్నాయి అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు ఉత్తరకైతే చక్కగా అన్నీ బాగానే జరుగుతున్నాయి ఎవరు కూడా బయటికి రావడం లేదు కాకుంటే ఆరు గంటల నుండి పది గంటల వరకు వెహికల్స్ మాత్రం ఎప్పుడైనా సందిలో వీధుల్లో కాలనీలో చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే ఆరు గంటల నుండి పది గంటల వరకు ఎనభై తొంభై స్పీడ్లో కొడుతున్నారు ఎనభై తొంభై స్పీడ్లో పరుగులే పరుగులు ఇక తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు నైంటీ హండ్రెడ్ స్పీడ్లో కొడుతున్నారు ఎక్కడ ఏ షాప్ దగ్గర చూసినా చికెన్ సెంటర్ దగ్గర చూసినా మొన్న రామ్నగర్ ఫిష్ మార్కెట్కి మా ఫ్రెండ్ ఎవరో ఒక వీడియో పంపాడు అక్కడ నుండి ఒక్కసారి ఇది చూడరా అని చెప్పేసి ఎన్ని ఫిషులు ఉన్నాయో అంతకంటే ఎక్కువగా జనాభా ఉంది అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు మాస్కులు లేవు ఏం లేవు వస్తే వస్తుంది పోత పోతుంది మహేష్ గారు ఏందంటే లైఫ్ అలా ఉంది లైఫ్ పరిస్థితి చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు కోవిడ్ రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారు సో ఇన్ని రకాల పరిస్థితులు ప్రజెంట్గా తాజాగా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు మనకి ఎక్కడన్నా చూస్తే గ్రామాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసెస్ వస్తున్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట అయితే గ్రామాల్లో ఎందుకు పాజిటివ్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి హైదరాబాద్లో కాస్త తగ్గుముఖం పట్టాయి మరి గ్రామాల్లోనే ఎందుకు వస్తున్నాయి అంటే ఇన్ని రోజులు వాళ్ళు గ్రామాల్లో ఇన్ని రోజులు వాళ్ళు హైదరాబాద్లో మిగతా ప్లేస్లో ఉండి ఇప్పుడు లాక్డౌన్ రాగానే చక్కగా ఊళ్ళోకి వెళ్ళిపోయారనమాట ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అంటిస్తున్నారు మళ్ళీ మన కాలనీలో మన ఊళ్ళో ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఆ పలాని నారాయణ కొడుకు కరోనా వచ్చిందట కదనే అబ్బో అటు సైడ్ ఆ సంధిలోకే ఓరిగా నారాయణ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నారనుకో ఒక నెల రోజుల వరకు ఆయనను కలవాల్సిన అవసరం లేదు మీరు కానీ ఇప్పుడు గ్రామ గ్రామాన కూడా ఇంటింటికి పల్స్ పోలియో పోలియో డ్రాప్స్ ఇస్తున్నట్టుగా గ్రామ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కొన్ని కొన్ని కో చోట్ల కోవిషీల్డ్ ఇస్తున్నారు అదొక మంచి మార్పు అదొక మంచి మార్పుకు సంకేతం అన్నమాట సో అటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అటువంటి సర్పంచు ఉప సర్పంచు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఓకే ఇక మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సుజాత గారికి తెలుగు ఎన్ఆర్ఐ తరపు నుండి అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరి తరపు సుజాత గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ బర్త్డే విషయస్ తెలియజేశాము ఇంకా ఎవరైనా యానివర్సరీ విషయస్ ఉన్నాయా పెళ్ళి రోజు ఎవరికైనా తెలియజేయాలనుకున్నప్పుడు మిత్రుడు శివరాజ్కి అండ్ అలాగే కళ్యాణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపునుండి శివరాజ్ అండ్ కళ్యాణి గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో చిన్న పాప అడుగుతుందనమాట అమ్మా ఎప్పుడైనా కూడా మొదటి అట్టు మొదటి దోష నువ్వు నాన్నకే ఇస్తావు నాకు ఈసారి నాకు నాకే ఫస్ట్ టైం కావాలి అని చెప్పేసి అంటే మొదటి ఈ అట్టు కానీ దోశ కానీ ఎప్పుడు నాన్నగారికే పెట్టాలమ్మా ఇంటి పెద్దవారు కదా అనగానే పెద్దరికమా పాడ మొదటి అట్టు సరిగా వచ్చి చావదు కదా అందుకోసమే పెడుతున్నా మొదటి దోశ కనుక మీరు తింటున్నారంటే సరిగా రావట్లేదు అని అర్థం అందుకోసమే ఈసారి మీరు ఏమనాలంటే బేబీ నాకు సెకండ్ దోశ అయ్యేవా అని చెప్పేసి అదేంటి అలా అంటే ఏం లేదు ఫస్ట్ దోశ మీరు తినేసేయండి ఇవన్నీ మీ ట్రిక్స్ చెప్తున్నా మళ్ళీ ఊరికి ఓకే అలాగే ఇక ఒక ఆయన జడ్జి అక్కడ కూర్చున్నాడు జడ్జి కూర్చున్న తర్వాత మహేష్ బోన్లో ఉన్నాడు ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చేసి వాదిస్తూ ఉంది ఏమయ్యా మహేష్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం చట్ట ప్రకారం నేరం అని చెప్పేసి నీకు తెలీదా అనగానే క్షమించండి యువర్ ఆనర్ ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా ఒక స్త్రీ ఉంటేనే అంతటి విజయం లభించినప్పుడు మరి ముగ్గురు స్త్రీలు ఉంటే ఇంకెంత విజయం లభిస్తుందో ఆలోచించండి యువర్ ఆనర్ అరే ఇది పాయింట్ రా అనుకున్నాడు ఓకే అలాగే మరి ఈరోజు ఫన్నీ క్వశ్చన్స్ ఏమైనా తీసుకొచ్చావా అమ్మ మన దగ్గర ఏమేమి ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి చాలా రోజులైంది ఆలోచించక ఫన్నీ క్వశ్చన్ ఒకటి చెప్పు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఎస్ అక్కడికి వస్తున్నాను ఒక ఆయన ఒక కాలనీలో పాపం ఆయన ఆకుకూరలు అమ్ముతూ ఉన్నాడట నేనే అమ్ముతున్నాను అనుకోండి అమ్మా ఆకుకూరలమ్మా రావాలి 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 తొందరగా అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి అని చెప్పేసి అనగానే అందరు లేడీస్ అందరు వచ్చేశారు వచ్చిన తర్వాత బాబు ఇది ఏం కూరమ్మా అని చెప్పేసి అంటే ఇది తోటకురా తోటకురామ్మా తోటకురామ్మా ఏరా మార్నింగ్ మార్నింగే నన్ను తోటకు పిలుస్తావేట్రా అని చెప్పేసి మేము నే అన్నది తోటకూర అమ్మ అని అని చెప్పేసి అన్నాను తప్ప మిమ్మల్ని తోటకు విలువలేదమ్మా నేను అనవసరంగా కాలిన లేడీస్ అందరు అయ్యో సో అలా ఆకుకూరలై అలా ఉంటుందన్నమాట ఓకే ఆకుకూరలు తింటే కూడా చాలా మంచిది కంటికి చాలా మంచిది చాలా మంచి పోషక పదార్థాలు అందులో ఉంటాయి చాలా మంచి పౌష్టికాహారం అదంతా కూడా పోషక విలువలు కూడా చాలా ఉంటాయి పోషక విలువలు అంటే ఆ కాదు పోషక నరసక్క కాదు మంచి పోషక విలువలు అన్నమాట అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంగ్లీష్లో వెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఒక ఆకుూరు ఆ ఆకుకూర పేరంటో మీకేమైనా తెలుసా ఇంగ్లీష్లో వెళ్ళవయా వెళ్ళో అనే పదముతో మొదలయ్యే ఒక ఆకుకూర ఉంది మరి ఆ ఆకుకూర ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఏబీసీడీలో చల్లదనాన్ని ఇచ్చేది ఏంటి వేడినిచ్చేది ఏంటి అంటే ఏబిసిడిలో ఏసీ అనేది చల్లదనాన్ని ఇస్తుంది బీడీ అనేది వేడిదనాన్ని ఇస్తుంది మరి సరదాగా ఏ వచ్చేసి బీపై పై అనుకో ఏ అంటే తెలుసా అది బీ అంటే తెలుసా బీ అది ఏ వచ్చేసి చక్కగా బీపై పై అనుకో ఏమవుద్దో తెలుసా ఈ కరోనా టైంలో పెళ్లి చేసుకోవడం అనేది ఓకే బాగానే ఉంది సరే అభిప్రాయాలు కలిసి ఉంటాయి ఆలోచనలు కలిసి ఉంటాయి మనసులు కలిసి ఉంటాయి కానీ ఒకే ఆయన ఇద్దరిని పెళ్ళి చేసుకోవడం అనేది మరి కారణం ఓ అబ్బాయి కరోనా టైంలో ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట ఇది ఎట్లుందంటే ఓ అమ్మాయి పేరు కోవాక్సిన్ ఇంకో అబ్బాయి పేరు కోవిషీల్డ్ అదేంటండి నాకు అర్థం కాదు అమ్మాయిలే దొరకట్లేదు అమ్మాయిలే దొరకట్లేదు అటు అబ్బాయిలే దొరకట్లేదు ఒక అబ్బాయి ఇద్దరిని పెళ్ళి చేసుకోవడం ఏంటి ఒకే వ్యక్తిని పెళ్ళాడినటువంటి సిస్టర్స్ కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా ఉంది ఒక వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు కర్ణాటకలో ఇది కోలార్కు చెందినటువంటి ఉమాపతి ఒక అమ్మాయి పేరు ఉమా అన్నట్టుంది ఇంకో అమ్మాయి పేరు తెలియదు నాకు ఆ అమ్మాయి పేరు కూడా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పేరు రెండో అమ్మాయి పేరు లక్ష్మి అనుకో లక్ష్మి ఉమాపతి అని పెట్టేసి ఎంత అన్యాయం ఎట్లా ఎట్లా జాగుతాడండి ఒక్కరితోటే నానా తంటాలు పడుతూ ఉంటే వాడు వాడు మామూలుడు కాదు వీడు మగాట్రా బుజ్జి అనేటువంటి పరిస్థితి నిజంగా ఎంత ఉండాలండి ఇద్దరు మెడలో తాళి కట్టాలంటే ఎంత ఉండాలి ఒక్కరు మెడలో తాళి కట్టాలంటే చేతులు మాకు అన్నీ నొక్కుతాయి కానీ ఇద్దరిని ఏకంగా మెడలో అయితే కట్టాలంటే వాడు మామూలు విషయం కాదు దీని గురించి మరింత విశ్లేషించడానికి ప్రముఖ వచ్చారు జిమ్మప్రసిద్ధ మూర్తి గారు నమస్తే గురువు గారు నమస్తే అండి ఇద్దరిని చేసుకుంటే వాడు మరి పెళ్లి కాదండి గురువు గారు ఒక్కరికి ఇక్కడ ఏమీ లేదు మరి అసలు పెళ్లి గాడి వాడు దేని కింద లెక్క అదే కదా వాడికి ఎంత డేర్ డేరండి నాకు అసలు అర్థం కాదు ఎలా చేసుకున్నాడు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి చీమాపుడు శ్రీరామ్మూర్తి గారు చాలా నమ్మలేని విషయాలు ఉన్నాయి ఈ మధ్య ఒక ఆవిడకి తొమ్మిది మంది పిల్లలు పుట్టారటండి తొమ్మిది మంది పిల్లలు పుట్టారట్నా తొమ్మిది మంది పిల్లలు పుట్టారట సార్ ఒకప్పుడు లేడీస్ ఏడుగురిని కానీ వాళ్ళు ఇప్పుడు ఏమో తొమ్మిది మందిని కానీ మినిమం తొమ్మిది పది సంవత్సరాలు ఏంటి

ఒకే కాన్పులో తొమ్మిది మంది వరుసగా కండి ఉంది ఆ సిస్టర్ చెమటలు కక్కి నానా అవస్థపడుతోంది లేడీ డాక్టర్ అవస్థపడుతోంది నానా బైరా పడుతున్నారు ఓ ప్రతి ఐదు నిమిషాలకు పిల్ల ఐదు నిమిషాలు గో పిల్ల ఐదు నిమిషాలు ఒక పిల్ల వీళ్ళు డెలివరీ చేయలేక అబ్బా ఆవిడకేమో తొమ్మిది మంది పిల్లలు పుట్టారు తొమ్మిది మంది పిల్లలు పుట్టి చక్కగా చూసుకుని ముద్దులు ఆడుతూ ఆమె ఆమె గురించి చాలా సరదాగా వేసింది వెంటనే ఒక ఐడియా వచ్చింది అనమాట ఒక టీవీ నైన్ వాడికి కబర్ చూసింది ఫోన్ చూసింది న్యూస్ చెప్తాను నేను నాకు ఒకే కానుపలో తొమ్మిది మంది పుట్టారు పేపర్ లో రాయి రేపు టీవీలో చెప్పు అన్నదట అని ఎప్పటికి వాడికి సిగ్నల్స్ లేక సరిగా రిపోర్టర్ రిపోర్టర్కి రిపోర్టర్ వినపడక మరి సరిగా వినపడలేదు మేడం కాస్త రిపీట్ చేయరా అంటే నీ బాగుందా రిపీట్ చేయడానికి సంవత్సరం పడుతుంది రా మళ్ళీ

ఒక ఆయన కరోనా వచ్చేసి కరోనా పాజిటివ్ తోటి ఇక పాపం ఆయన చాలా డల్ అయిపోయి ఆక్సిజన్ సిలిండర్లు అన్నీ పెట్టుకొని కొంచెము పర్వాలేదు ఉన్నట్టు ఉన్నాడు డాక్టర్ వచ్చి అడుగుతున్నాడు అనమాట ఏమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ ఆయనకు అని చెప్పేసి అడిగిందట అడగగానే డాక్టర్ సార్ పర్లేదు డాక్టర్ గారు నర్స్ వచ్చినప్పుడల్లా కొంచెం లేచి చూడగలుగుతున్నారు డాక్టర్ గారు పోతే ఇంకా ఇంకా బాగా చూడగలుగుతాడు మరే ఇప్పుడు కరోనా పేషెంట్ కి ఆక్సిజన్ తక్కువైతే సిలిండర్ పెట్టారు సిలిండర్ పెడితే ఆయన పరమ నాశిడు అనమాట దయవాడు దేవుడు అంటే అసలు ఇష్టం లేదు దేవుడు అంటే నమ్మకమే లేదు అసలు భార్య పాపం గుళ్ళని తిరిగి ఆ ప్రసాదం అది తీసుకుని ఆ గుళ్ళో మొక్కుకొని దోడి మొక్కుని ప్రసాదం తీసుకొని ఈయన దగ్గరికి వచ్చింది ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అంటే ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడికి దేవుడు అంతటా ఉన్నాడు అని అంటాడు కదా ఈ గుళ్ళెందుకు గోపురాలు ఎందుకు ఎందుకు పోతావ ఈ గుడికి దేవుడు అంతటా ఉన్నాడు కదా ఈ గుడి పోవడం ఎందుకు అని ఆయన అడిగాడు అంటే దీనికి సమాధానం తర్వాత చెప్తా గాని గాలి అంతగా ఉంది కదా నీకు ఆక్సిజన్ సిలిండర్ మీకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగి సూపర్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు గురుగారు అయితే గురుగారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మనతో మాట్లాడడానికి యాదగిరి మామ లైన్ లో ఉంటున్నా యాదగిరి మామా నమస్తే ఎలా ఉన్నారు ఓకే మామా పేపర్లు అన్ని తీసుకొచ్చాను యాగిరి మామా ఒక పది పదిహేను పేపర్లో అన్ని జోకులు అవన్నీ కూడా రాసుకొని తెల్లటి పేపర్ల మీద ఒక ఎగ్జామ్ ప్యాడ్ మీద అన్ని పేపర్ల మీద కొన్ని జోకులు రాసుకొని వచ్చాను మామా అన్ని గుండు సూదులే కనబడుతున్నాయి మామ జుట్టున్న సూది ఒక్కడ కనబడుతున్నాయి ఒక అన్ని గుండు సూదులే ఉన్నాయి ఓకే ఎలా ఉన్నారు ఇంకా బాగుంది అయితే ఈ ఈ సందర్భంగా ఇప్పుడు ఆయన రెండు పెళ్లి చేసుకున్నాడు దాని గురించి మాట్లాడాము అయితే పెళ్లి చేసుకునే అబ్బాయిలకు నాదొక సలహా ఉందనమాట నా దగ్గర పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో దయచేసి యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే వెంటనే పెళ్లి చేసుకోండి బ్యూటీ పార్లర్లన్నీ కూడా మూసి ఉన్నాయి అంతేనా గురుగారు ఓకే మరి చిమ్మపుడి గారు ఈరోజు పెద్ద స్పెషల్ డే అంటూ ఏం లేదు సరదాగా ఏమన్నా వినిపిస్తారా ఇప్పుడు అండి ఎప్పుడు నాకు కూడా గుర్తు వచ్చింది ఏంటంటే భార్య నిద్రపోతూ లేవట్లేదు అనుకోండి ఒకసారి మా ఆవిడ ఇట్లాగే లేవట్లేదు ఏ ఆరున్నర అయింది ఏడు లేవట్లేదు లేవచ్చు పని మనిషి వచ్చింది ఆ ఈ బెడ్రూమ్ అమ్మగారు బెడ్ బెడ్రూమ్ కాకుండా పక్కన బెడ్రూమ్ లో చెత్త చదారం అత్తడా మనసంగీత సరిగా ఓడవలేదు ఏంటి అంటే ఏ రోజు భార్య ఉడుస్తున్నా అయ్యారని నేను మొహ ఉడుస్తున్నా నేను చూపిస్తాబా ఆ మనసంగీత ఎంత ఉందో చెత్త నేను చూపిస్తాబా అనే దిగులు వచ్చింది మా ఏమండి వింటున్నారు కదా మీ ఆవిడ కనుక లేటుగా లేస్తే ఇగో ఇవన్నీ ఫాలో కాదు అంతే కదా అలాగే యాదగిరి మామ అమ్మ కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుంది మరి ప్రియరా ఏం చూస్తుంది మామ ప్రియరాళ్ళు ఏం చూస్తుంది కరెక్టే ప్రియురాలు మనసు చూసే ఏం చూస్తుంది ప్రియురాలు మనసు చూస్తుందట మనసా కార్డు చూస్తుందట వెరీ నైస్ చక్కగా ఉంది ఏమన్నా బర్త్డే డే విషెస్ ఏమన్నా ఉన్నాయా

జీవితం అనే బండి నడిపేవాడికి లైసెన్స్ లేకున్నా సెన్స్ మాత్రం అవసరం అంటావు అంతేనా చాలా అంటే చాలా బాగా చెప్పారు యాదగర థ్యాంక్ యూ సో మచ్ మామ నమస్తే మన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెల్ మామేన్ ఇస్ ఈజ్ విన్నర్ కదా మరి వెళ్ళవయ్యా వెళ్ళు అనే ఆకుకూర ఒకటి ఉంది అలాగే ఇంకొక ఫన్నీ క్వశ్చన్ కూడా మీకు సిద్ధంగా ఉంది సో ఇంతకుముందు అంటే ఈరోజు సరదాగా మనం ఆకుకూరల గురించి మనం మాట్లాడుకుందాం వెళ్ళవయ్య వెళ్ళు అనే ఆకుకూర ఒకటి అలాగే కాగితం చుడితే వచ్చే కూరగాయ ఒకటి ఉందండి కాగితం చుడితే వచ్చే ఒక కూరగాయ కాల్స్ వస్తున్నాయి మనము జనరల్గా కాగితాలు ఉంటాయి కదండి దాన్ని మనం చుడితే ఒక కూరగాయ పేరు వస్తుందన్నమాట ఈ రెండు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి వెళ్ళు అనే ఆకుకూర కాగితం చుడితే వచ్చే కూరగాయ ఈ రెండు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఈ పాట వినగానే అరే ఏం వేసినావు మామా ఎన్ని రోజులైంది మామా ఈ పాట వినక అంటారు మీరు డెఫినెట్గా సో మనకు చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు చాలామంది తల్లా రవీందర్ మామా గుడ్ మార్నింగ్ హే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మా మార్నింగ్ మార్నింగ్ ఇటువంటి పాటలు వింటే ఇటువంటి మ్యూజిక్ వింటే మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఎస్ అందుకోసమే ఈ పాట వేసాను ఈ పాటలో ఒక రకమైనటువంటి మ్యూజిక్ ఒక రకమైనటువంటి రిథం ఒక రకమైనటువంటి అర్థం ఒక రకమైనటువంటి పరమార్థం ఇవన్నీ ఉంటాయి అసలు ఇందులో అందుకోసమే మధ్య మధ్యలో మీకు బోరు కొట్టకుండా అటువంటి హిందీ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను మామా మనది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కదా ఇంగ్లీష్ హిందీ పాటలు ఎలా వేస్తున్నావు అంటే సరదాగా అప్పుడప్పుడు ఏదో చేంజ్ కావాలి రేపటి నుంచి వెళ్ళి సెలీనా గోమెజ్ పాటలు కూడా వేస్తాం ఎస్ రేపు ఒక ఇంగ్లీష్ పాట విందాం మనం అమెరికాలో ఒక ఊపు ఊపినటువంటి ఆ పాట వినిద్దాం మనం బట్ ఆ పాట కంటే ముందుగా మనకు ఎవరున్నారు లైన్లో హలో ఎవరున్నారండి నేనున్నాను మామ నేనున్నానంటే పేరు లేదా మీకు వచ్చేసి కదా మామ లో యా హరిత అమలు గుడ్ మార్నింగ్ వండర్ఫుల్ ఆన్సర్ అండ్ అలాగే సుగంధిని అలాగే నల్డి గారు అలాగే వల్లి మ్యామ్ అలాగే చిమ్మపుడు శ్రీరామమూర్తి గారు రవీందర్ వింధ్య సుధాకర్ మామ అండ్ అలాగే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పట్లో అలాగే నిజంగా యాభై ఒక్క వేల మందికి అన్నం పెట్టినటువంటి ఘనత ఎవరో తెలుసా వీరేంద్ర సేవ్హాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నారు ఢిల్లీలో ఇప్పటివరకు యాభై ఒక్క వేల మందికి భోజనం పంపిణీ చేశారు ఢిల్లీలో కరోనా బారిన పడి ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని చెప్పేసి కోరారు సేవ్హాగ్ అందించే పార్సిళ్లలో చపాతి అన్నం ఓ ఫ్రై పప్పు టమాటో రైస్ లాంటివి ఉన్నాయి సేవ్ హాగ్ ఫౌండేషన్ తరఫున వీరు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు ఎంత మంచి మార్పు ఎంత మంచి మార్పు నిజంగా బ్రతికితే సోను సుద్దులాగా బ్రతకాలనిపిస్తుంది నాకు నాకు కూడా అనిపిస్తుంది అరే సమాజానికి అంటే ఇప్పటికీ చేస్తూ ఉన్నాము బట్ మనకంటూ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నా వంతు నేను సహాయం మెల్లగా స్టార్ట్ చేశాను అలాగే త్వరలో సోనో సుద్దుకు డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను ఆచార్య టీం వాళ్లకు మరీ ప్రత్యేకంగా చెప్పాను ఎప్పుడు వాళ్ళంతలో వాళ్ళు కాల్ చేసి మహేష్ గారు ఈ క్యారెక్టర్ మీకు డబ్బింగ్ చెప్తారా అని చెప్పేసి అడిగిన సందర్భాలే బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను సోను సూద్కి డబ్బింగ్ చెప్పే ఆపర్చునిటీ నాకు ఇప్పించండి నేను మనీ కూడా తీసుకోను అని చెప్పానన్నమాట బట్ లక్కీగా చెప్తే మా గురువు గారు చెప్తారు లేదంటే శ్రీనివాసమూర్తి గారు చెప్తారు నో ప్రాబ్లం మనం చెప్పకున్నా పర్వాలేదు బట్ ఆయన అంత పెద్ద మొన్నటి వరకు మామూలుగా విలన్గా అని చెప్పేసి అనుకునేవాళ్ళం ఇంతమంది ఎంతమందికి సేవ్ చేస్తూ ఉన్నాడు అండి నెల్లూరు జిల్లాకి ఆక్సిజన్ సిలిండర్లు అలాగే ఇప్పుడు గుంటూరు కూడా ఆక్సిజన్ సిలిండర్లు వచ్చేసాయి ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్తాను గుంటూరుకు సంబంధించింది సో గుంటూరుకు చేరుకున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పుడే మనకు అంటే నిన్న వచ్చినట్టున్నాయి గుజరాత్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో వచ్చినటువంటి రైలు ఆదివారం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది రైల్లో నాలుగు ట్యాంకర్లు అంటే డెబ్బై ఎనిమిది టన్నుల ఆక్సిజన్ వచ్చేసింది అధికారులు ఆక్సిజన్ ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో మొత్తానికైతే డెబ్బై ఎనిమిది టన్నుల ఆక్సిజన్ సెంటర్లు వచ్చేసింది గుంటూరుకి మరి మీ నెల్లూరుకి వచ్చిందా వచ్చేయండి మామ ఈరోజే చెప్పారు సోనమ్ సూద్ గారే పంపించారంట వెంటిలేటర్స్ ఆక్సిజన్ సిలిండర్లు మామ నెల్లూరులో చాలా కష్టంగా ఉంది మమ్మ హాస్పిటల్లో బెడ్లు కానీ ఆక్సిజన్ కానీ ఏం దొరకటం లేదు యా అందుకోసమే మనము మరి ఇవి ఇవి రాకుండా మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారు మంచి మంచి ఫుడ్ తీసుకోవాలండి ఈ టైంలో డబ్బులు పోయినా మంచిదే చక్కగా మనం ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు మహేష్ గారు విటమిన్ సి ట్యాబ్లెట్ రూపంలో కాకుండా ఎందులో దొరుకుతుంది మాకు ఏమన్నా చెప్పగలరా అని చెప్పేసి అంటున్నారు అనమాట కరోనాతో ఇమ్యూనిటీ విలువ అందరికీ అర్థమైపోయింది రోగ శక్తి సహజంగా ఆరోగ్యకరంగా పెంచుకోవాలంటే విటమిన్ సి అనేది చాలా ముఖ్యం మరి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినండి ఉసిరిలో అధికంగా సి విటమిన్ ఉంటుంది అలాగే ఆరెంజ్లో రోగ శక్తి పెంచుతుంది అలాగే కూరల్లో వాడే క్యాప్సికంలో కూడా సి విటమిన్ బాగా లభిస్తుంది విటమిన్ సి అధికంగా లభించే వనరుల్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నా విటమిన్ సి అధికంగా లభించే వనరుల్లో నిమ్మకాయ కూడా ఒకటి అలాగే పైనాపిల్లో కూడా విటమిన్ సి ఉంటుంది సో నిమ్మకాయ పైనాపిల్ అలాగే ఉసిరి అలాగే క్యాప్సికం క్యాప్సికమ్ పూర్ణం అంటే నాకు ఎంత ఇష్టం అండి అలా కోసి అందులో మనం వంకాయ పూర్ణము ఎట్లా ఎట్లా చేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో అందులో మంచిగా పెట్టేసి క్యాప్సికమ్ పైన ఏమంటారండి పైన ఉండేది అండి క్యాప్సికం పైన ఉంటుంది ఏమంటారు దాన్ని ఇప్పుడు క్యాప్సికమ్ పైన ఒకటి ఉంటుంది కదా పట్టుకోవడానికి అదే క్యాప్సికమ్ పైన ఒకటి ఉంటుంది కదండి పట్టుకోవడానికి దాన్ని ఏమంటారు ఏంటది తోడేమా క్యాప్సికమ్ తోడే పైన ఉండే దాన్ని ఆ ఓకే మీ దగ్గర ఏమంటారండి నల్లి గారు అంటాము ఓ అంతేనా ఓకే అలా క్యాప్సికమ్ లో మంచిగా ఈ నువ్వుల పిండి వేయాలి ఇంకా ఇంగ్రిడియెంట్స్ అన్ని కూడా అందులో పెట్టేసి దాన్ని నూనెలో వేయించుకొని తింటే ఉంటదండి క్యాప్సికమో అబ్బ మీరు చేస్తారమ్మా ఎందుకంటే అంటే ఏ ఏ కూరగాయలైనా కూడా వర్షానికి నానతే కానీ క్యాప్సికం మాత్రం నానదండి ఎందుకు చెప్పండి మరి అవును అంటారు నల్లి గారు ఏ కూరగాయ వర్షం రాగానే తడిసిపోద్ది కాగానే మొత్తం కమిలిపోద్ది కానీ కాప్సికం మాత్రం అలాగే ఫ్రెష్ గా ఉంటది నానకుండా ఎందుకు ఎందుకంటే క్యాప్స్ ఎందుకంటే క్యాప్ ఉంటుంది కదండి వచ్చారండి బండి అవసరం అని మోటార్ సైకిల్ ఒకసారి అడిగాడు సరే దాన్ని తీసుకెళ్ళని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళినట్టున్నాడు మళ్ళీ వచ్చేస్తాడు వచ్చేటప్పటికి మా ఆయన ఉన్నాడు ఇంట్లో వస్తే చాలా థ్యాంక్స్ అండి మీ మిసెస్ చాలా మంచి ఆవిడే అడగం కానీ నాకు బైక్ ఇచ్చిందని చెప్పి మా ఆయనకి ఒక హగ్ ఇచ్చి పక్కింటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి హ్యాపీగా వెళ్ళాడు ఇప్పుడు మీరు చెప్పింది కొంచెం అర్థం కావాలంటే మీరు అర్జెంట్ గా లైన్ ఫోన్కి ఒకసారి కాల్ చేయరా మన నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ కి అది మీది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీరు చాలా బాగా చెప్తున్నారు కానీ డిస్టర్బెన్స్ వస్తుంది నేను కూడా మొన్న ఈ పక్కింటి వాళ్ళను కార్ అడుగు ఇవ్వమంటే ఇచ్చారండి నాకు వాళ్ళు మేడం కొంచెం కార్ ఇవ్వండి మేడం నేను ఇక్కడే బయటకు వెళ్ళేసి వస్తాను అంటే లేదండి మా ఆయన లేడు అంటే ఇప్పుడు ఇంకేంది ఇంకా బెటర్ కదా మేడం మీ ఆయన లేకుంటే ఇవ్వచ్చు కదా హ్యాపీగా నేను అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాను మేడం ఒక్కసారి ఆ కారు నడపాలని ఉంది మేడం మీది అని చెప్పేసి అంటే సరే తొందరరా మళ్ళీ సార్ వస్తాడు అది ఇది అంటే ఇమీడియట్గా కార్ వేసుకొని వెళ్ళేసి మళ్ళీ పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేసాను నేను వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కార్ పార్క్ చేశాను కీ మేడంకి ఇచ్చేసి ఆ సంతోషంలో ఇంటికి వెళ్ళిపోయానండి ఇంటికి వెళ్ళిపోయి డోర్ కొట్టేశాను కొట్టిన తర్వాత అయ్యో మహేష్ గారు ఇది మీల్లి కాదండి పక్క ఇళ్ళండి అది ఈ ఆనందంలో ఎక్కడ పోతున్నా నాకే అర్థం ఒక్కొక్కసారి ఆనందం అండి ఇంకా మా అమ్మగారు మగవాళ్ళకి కోపం వచ్చేస్తే ఎలా ఉంటది ఆడవాళ్ళ అలా వస్తే ఎలా ఉంటది తెలుసా మీకు తెలియదు అండి అమ్మ మీకు తెలియదు కదా మీ బేబీ కోపం వచ్చింది అనుకో మీరు ఇద్దరు గొడవ మీరు మీరేం చేస్తారు అప్పుడు ఏ బేబీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినా నేను వినంటే ఎందుకు వినాలి నువ్వు చెప్పిన నేను ఎందుకు వింటాను అని మీ బేబీ అంది అనుకోండి మీ కోపం వచ్చి మీ సెల్ ఫోన్ తీసి పట్ మనిషి రేస్తారు మీ బేబీ కూడా నువ్వు సెల్ ఫోన్ ఇస్తే నేను ఎందుకు ఇస్తాను నేను తక్కువ తిన్నానా అని చెప్పి బేబీ కూడా సెల్ ఫోన్ ఇసిరేస్తాను ఆమె కోపం వచ్చినా నా సెల్ వగలాలి నాకు కోపం వచ్చినా నాదే వగలాలి మీరు కోపం కొద్ది మూలకిసిరేస్తారు నీ వేబి మాత్రం ఆలోచించుకొని మంచం మీద ఇసురుతుంది ఒక అరగంట తర్వాత మీరు మొక్కలు ఎట్టుకుంటా ఉంటారు నీవే కాల్ మీద కాల్ వేసుకుని ఫోన్ చూసుకుంటా ఉంటది అది మీ కోపానికి మీకో పనికి అవును మామూలు జీపీ డే అంటే కదా మామ మీరు కోపం వస్తే చేస్తారు ఏమండి ఈరోజు బీపీ డేనా యా అంటే నాకు ఎవరైనా అయితే బీపీ బాగా తెప్పిస్తారో అండి వాళ్ళని బ్లాక్ చేసేస్తా ఇవ్వండి బీపీ వస్తే మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలి మీరు హై బీపీ వస్తే నేను ఏం చేయాలో చెప్తానండి మీకు ఈ హై బీపీ ఎప్పుడైతే మనకు వస్తుందో అయితే ఈ నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి వంటి పండ్లు తినాలండి అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మనకు పుచ్చకాయ అటువంటి తినాలి అలాగే ప్రతిరోజు కనీసం ఒక పదిహేను నిమిషాలు వ్యాయామం చేయాలి సమయానికి తినడం నిద్రించడం అలవాటు చేసుకోవాలి రాత్రి సమయంలో మనకిష్టమైనటువంటి సంగీతాన్ని వినాలి అలాగే ఒత్తిడిని పెంచే ఆలోచనలను అసలు మనం దరిచే దరిచేరనీయవద్దు అలాగే రాత్రుళ్ళు ఈ మసాలా భోజనాలకు మనం దూరంగా ఉండాలండి దూరంగా ఉంటే డెఫినెట్గా మనం బీపీని అదుపులోకి పెట్టుకోవచ్చు అండి కానీ భార్యకే బీపీ ఉందనుకో చాలా కష్టం ఓకే అంతే అండి కొన్ని కొన్ని అంతే ఉంటాయండి కొన్ని కొన్ని అలానే ఉంటాయి అయితే ఇప్పుడు మీకు వచ్చిన

రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగ్రే గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లి గారు బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మై డియర్ మామస్ ఇన్ మామీస్ మరి ఈరోజు మనం ఒక రెండు ఫనీ క్వశ్చన్స్ తీసుకున్నాము ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి గోంగూరా అన్నారు సో గోంగూర ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఎంత బాగా పంపించారండి ఆన్సర్ ఈరోజు గోంగూర అనేది నాకు బలన చేసింది గోంగూర అనేది అలాగే పొట్లంలాగా చుడితే ఉండే కాయ ఏమిటి అని చెప్పేసి నేను అడిగాను పొట్లంలాగా చుడితే వచ్చే కాయ ఏంటి అని దానికి కూడా మన వాళ్ళు బ్యూటిఫుల్గా ఆన్సర్స్ పంపించేశారు దాని ఆన్సర్ వచ్చేసి ఎవరైనా పంపించారండి యా కాగితం చుడితే వచ్చే కాయగూర పొట్లకాయ పొట్ల ఉంటుంది కదండి పొట్లం అందుకోసం అలాగే నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర ఒకటి ఉందండి నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర అది చుక్కకూర పర్ఫెక్ట్ ఆన్సర్ చుక్కకూర అనేది ఇక సమస్యలతో ఉండే ఒక కూరగాయ ఎప్పుడు చూడు దీనికి సమస్యలే ఏంటి ఏంటి అలా ఉన్నావు ఏంది అంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్య కాదు ఒక సమస్య అంటే ఎలానో ఉండొచ్చు కానీ ఇన్నిన్ని సమస్యలు ఉన్నాయి నేను ఎలా ఉండేది ఏంటి అని ఎప్పుడు కూడా సమస్యలతో ఉండే ఒక కూరగాయ ఉన్నది ఆ సమస్యలతో ఉండే కూరగాయనే కా సో ద పర్ఫెక్ట్ ఆన్సర్ సో ఈరోజు చక్కగా ఆ కూరల గురించి కాయగూరల గురించి మనము సరదాగా మాట్లాడుకున్నాం కదా అలాగే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో అప్డేట్స్ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఈరోజు సాయంత్రం ఇంత ముందు ఇంత ముందు మనం ఇంట్లో నుండి ఆఫీస్కి వస్తుంటే నా ముందు నుండి ఎండు చేపల లారీ ఒకటి పోయిందండి అప్పుడు అమ్మాయ్యా అంతకంటే ముందు నా ముందు నుండి ఎండు చేపల లారీ పోతే నాకు విరక్తి వచ్చేసేది చిరాకు వచ్చేసేది ఆ స్మెల్ చూసి కానీ ఇప్పుడు అమ్మాయ్యా అంటే స్మెల్ తెలుస్తుంది కారుడ ఏం లేదన్నమాట ఓకే అలాగే ఇక ఒక ఆయన పక్కింటి అంకుల్ ఆంటీ వచ్చి చెప్తుంది మార్నింగే మహేష్ ఒకసారి ఇటు రా అంది ఏంటి ఇంత మార్నింగే అని చెప్పేసి నేను అన్నాను లేదు ఒకసారి మీరు రండి అంటే సరే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏంటంటే అంకుల్ రోజు కలలో అంటే అంకులు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ మాస్క్ పెట్టుకుంటూ ఉన్నాడు నాకు ఎందుకో అర్థం కావట్లేదు జనరల్గా అయితే డే టైంలో పెట్టుకుంటారు కదా మరి ఆయన నైట్ పడుకునేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటున్నాడు మహేష్ ఎందుకో అర్థం కావట్లేదు అంటే నేను మెలగోయి అడిగాను సార్ నమస్తే నమస్తే రా మీరు నైట్ టైంలో కూడా పడుకునేటప్పుడు మీరు మాస్క్ పెట్టుకుంటున్నారట ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాను అనమాట ఏ ఏం లేదు మహేష్ రోజు కళలో ఒకడు దగ్గుతూ కనిపిస్తున్నాడు అందుకోసమే మాస్క్ పెట్టుకుంటున్నారు మీకు ఎవడైనా కళలో దగ్గుతూ కనిపించినా కూడా తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ అనిపించింది మార్నింగ్ లేవగానే కాకి ఎరుస్తుంది మా ఇంటి ముందు చుట్టాలు ఎవరన్నా వస్తారా అని చెప్పేసి అన్న ఫస్ట్ టైం నువ్వు ఎంత అరిచినా కూడా ఎవరు రాడని చెప్పేసి నే అన్న ఇప్పుడు అరవకే చుట్టాలు వస్తారు అనే నమ్మకం పోగొట్టుకోకు నీ మీద ఇప్పుడు నువ్వు అరిస్తే ఎవరు రారు ఇప్పుడు కరోనా టైము అని చెప్పేసి నేను చెప్పాను అనమాట ఓ కరెక్టే కదా మావా అని చెప్పేసి అలా కాకి అన్నదనమాట ఓకే అలాగే ఇక అక్షయ తృతీయకు బంగారం షాపులు లేవని చెప్పేసి మీరు బాధపడొద్దండి మీ భర్తనే బంగారంగా ఊహించుకొని అయ్యో తక్కువ రేటుకే కొన్నామని చెప్పేసి సంతృప్తి పడండి ఓకే అలాగే నాకు పెళ్ళికార్డు ఒకటి పంపించారు ఇంతకుముందు ఆఫీస్కి వచ్చి ఒకరు పెళ్లి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ పెళ్లి శుభలేఖలో ఇలా రాశారనమాట శుభలేఖలో కింద స్టే హోమ్ స్టే సేఫ్ అని చెప్పేసి రాశారనమాట ఇంతకు వీళ్ళు పెళ్ళికి రమ్మన్నారా వద్దన్నారా అర్థం అండ్ అలాగే ఈ టైంలో పెళ్ళిళ్ళకి వెళ్ళడం మాత్రం చాలా కొద్దిగా కష్టమే అలాగే వేసవి కాలంలో సందర్శించదగ్గ కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం యాక్సిస్ బ్యాంకు ఐడిఐ బ్యాంకు ఏటీఎంలోకి మీరు చక్కగా వెళ్ళొచ్చు బ్యాంకులకు వెళ్ళొచ్చు డైరెక్ట్ పొరపాటున ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంకు కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ వెళ్ళకండి అక్కడ ఏసీ తక్కువగా ఉంటుంది అని ఇది సరదాగా అన్నది అంతే తప్ప ఏమరా మహేష్ నువ్వు ఇట్లా చెప్తావారా నీకు లోని ఏమో అని మాత్రం తెలుసు ఏదో సరదాగా చెప్పాను సార్ ఇదంతా నేను ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారిందో ఈ మామనే కార్యక్రమంలో మళ్ళీ బోల్డన్ని కబుర్లతో మీ మామా మహేష్ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు డాక్టర్ గారు నన్ను లైట్ ఫుడ్ తీసుకోమని చెప్పేసి అన్నారు ఇంతకీ ఏ లైట్ తీసుకోవాలనో చెప్పలేదు ట్యూబ్ లైటా ఎల్ఈడీ లైట్ బ్రీతింగ్ ఎక్ససైజ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు నేను షో సైన్ ఆఫ్ చేస్తున్నాను కాకుండా ఒకసారి మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తాను ఫస్టు గుండెలు నిండా హాయిగా ఫ్రెష్గా గుండెలు నిండుగా ఆక్సిజన్ పీల్చుకోవాలండి ఇట్లా